ఏడిస్తే నవ్వు, ఏడవ నువ్వు, ఏడిస్తే నవ్వు, ఏడవ నువ్వు, ఎవడేడుపు ఆడితే ఎదిగి ఎదిగిపో నువ్వు, ఏడిస్తే నవ్వు, ఏడవ నువ్వు, ఎవడేడుపు ఆడితే ఎదిగి ఎదిగిపో నువ్వు. బానిసవై బంధాలకు బందీవై పోవద్దు, గిల్లి తోలపాడే తల్లి నీకు వద్దు. బానిసవై బంధాలకు బందీవై పోవద్దు, గిల్లి తోలపాడే తల్లి నీకు వద్దు. ఆకాశం నీ హద్దు అనుకుంటేనే ముద్దు, నీతులనే గోతులలో నీవిక పడిసావద్దు. ఏడిస్తే నవ్వు, ఏడవ నువ్వు, ఎవడేడుకు వాడితే ఎదిగి ఎదిగిపో నువ్వు. ఎత్తావంటే ఎత్తు ఎంతటి వాడు చిచ్చు, తొత్తు ఉన్న నాడే తొత్తు నీకు యావత్తు. ఎత్తావంటే ఎత్తు ఎంతటి వాడు చిచ్చు, తొత్తు ఉన్న నాడే తొత్తు నీకు యావత్తు. పెరిగింది అంతస్తు మరగాలిలే మత్తు, ఎదగడమే గమ్మత్తు ఎప్పుడు ఎత్తుకు పై ఎత్తు. ఏడిస్తే నవ్వు, ఏడవ నువ్వు, ఎవడేడుపు ఆడితే ఎదిగి ఎదిగిపో నువ్వు. అత్తరుతో దీపాలను వెలిగించు అనుభవించు, ఎత్తురులో పాపాలను కరిగించు ఆనందించు. అత్తరుతో దీపాలను వెలిగించు అనుభవించు, నెత్తురులో పాపాలను కరిగించు ఆనందించు. సొంతంగా నీ జీవితం సుఖపెట్టు నిదుర పుచ్చు, ఉట్టికెక్కితే చాలదు ఆ స్వర్గం నేలకు దించు. ఏడిస్తే నవ్వు, ఏడవ నువ్వు, ఏడిస్తే నవ్వు, ఏడవ నువ్వు, ఎవడేడుపు వాడిదే ఎదిగి ఎదిగిపో నువ్వు. ఒరే రంగ, వాడు చూసి ఆడుతున్నాడు రా, నువ్వేమో గుడ్డాట ఆడేస్తున్నావు. ఒరే ఆత్మ, ఇవాళ రంగడు వచ్చేటప్పుడు ఏ కుక్కతో ఒక తొక్కుంటాడు రా, చాలా జోరు మీద ఉన్నాడు. ఎందుకైనా మంచిది, తిప్పించే గురు. చిచి ఉత్త శనిగాడు రా నువ్వు. ఒరే వీడిని మహా కంపునారు కానీ షో చేసి. గురు గురు అందరూ వినండి, తేటాట తెచ్చిన తంట. సావిత్రమ్మ తన భర్తను అప్పడాల కర్రతో కొట్టిన వైరం, సావిత్రమ్మ అరెస్టు. ఒరే అపరా, ఇలాంటి చెత్తం చేస్తుంది మా మూడు చెరగొట్టకో. నీకంత భయంగా ఉంటే కొంపకి పో. నాకు భయం ఎందుకు, మా ఆవిడ పుట్టింటికెళ్ళిందిగా. మీరు ఆడుకోండి గురు, నే పోతున్నాను. ఎరా ఆత్మ, నారిగాడి భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చేసిందా? నీకెరా, ఎన్ని కబుర్లైనా చెప్తావు. నాన్న అడగలేదు, అమ్మ అడిగినా లెక్కలేదు, పైగా బ్రహ్మచారి గారి. నువ్వు ఇంకా నిద్రపోలేదా తల్లి?
పదకొండు మరి తాకింది. నువ్వు ఇంకా పడుకోకూడదమ్మా, వాడు వచ్చే వేడవుతుంది కదమ్మా, వచ్చాక పడుకుంటాను. ఎన్నాళ్ళమ్మా ఇలా, వాడి జన్మలో మారడు, వాడికి అమ్మ నాన్న ఎవరు అక్కర్లేదు. నీకు మాత్రం ఎందుకమ్మా రోజు జాగరాలు? మీ నాన్నగారు నిద్ర మాత్రం కావాలన్నారు. ఆ సంగతి వసంతను అడిగావా తల్లి? రేపు అడుగుతామ్మా. వద్దు గురు, నాకున్నది ఒక్కటే కారణం. అదే నీకేం భయం లేదు, నేనున్నాను. మా అమ్మకి నాన్నకి నేను ఒక్కటేరా? నీకేం భయం లేదు, నేనున్నాను. రా. ఒరే మా ఆవిడకి నేను ఒక్కడేరా? నీకేం భయం లేదు, నేనున్నాను. బాబు నాయన రంగా లేవరా, లేచి నాలుగు మెతుకులైనా తిని పడుకోరా. అర్ధరాత్రి కొంపకొచ్చిన రోజు తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని కథలు పుట్టవా గిట్టవా విశ్వదాది రామ వినురవేమ. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుత్రుండు పుత్రుండు తీయనుండు చదలు సాధనము సాధనము. మీ నాన్నగారు మందులైపోయారు, ప్రియం కుటుంబద్రై గొడవ చేస్తున్నారు. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల దాని సంపాదన మీద ఇలా ఎంతగానో. ఈ నెలైనా నువ్వు మూడో తారీఖు వస్తే చాలు పెద్ద దండకం, పదో పాటుగా మిగిలితే తెచ్చిపడేస్తున్నారు కదా. ఈ నెల లాభం లేదు, నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. ప్రతి నెల ఉండే ఖర్చులేగా, ఇలా ఇల్లు వాకులు పట్టకుండా ఎన్నాళ్ళరా ఈ తిరుగుళ్ళు. మా కోసం కాదు నాయన, నీ మంచి కోసం, నీ బావు కోసమేరా. అయిందా హితబోధ? ఇలాంటి దరిద్రపు కొంపలో పుట్టాక నాకు మంచి బాగు, సరదా లేదు సుఖం లేదు, అరగంట ఇంట్లో ఉంటే చాలు. నానా న్యూస్.
మనకిది మామూలుగా వేలకి వేలు తిరుగుతాయి, కానీ అందులో కనీసం 10,000 నీ సొంతం కాదు. సార్ సార్ అయ్య గారు క్యాష్ లో చేసి తీసుకురమ్మంటున్నారు. అలాగే జీతం తీసుకున్నాం అనుకుంటాను. తీసుకున్నాను సార్. ఆఖరికి అనాగానే కామాక్షితో కాలక్షేపం చేయాల్సిన కూర్చు కొత్త అయిపోయిందిరా. అప్సరస లాంటి హై క్లాస్ అమ్మాయిలతో మజా చేయాల్సిన వాడు రాడు. కిటిక వేస్తే సినిమా స్టార్ కూడా నీ ముందు వాడాలి. అలాంటి రోజు నీకు ఎప్పుడు వస్తుందో? అయ్యో ఏమిటా మోటార్సా, కొత్త చీర కొనిస్తానని కొన్నేళ్ళైంది, పైగా ఇదొకటా. కొంటాను లేవే కామాక్షి, చీరతో పాటు 12 రవికలు కూడా కొంటాను. సరేనా? వెల్ జెంటిల్మెన్, ద నెక్స్ట్ ఐటమ్ ఆన్ ది ఎజెండా ఈజ్ అబౌట్ హోటల్ డ్రీమ్ గర్ల్. హోటల్ డ్రీమ్ గర్ల్ అమ్మకానికి వచ్చింది, అది మనం కొని మన లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో కలుపుకోవడం. ఆ హోటల్ చాలా నష్టంలో నడుస్తుంది. లేకపోతే అమ్మకానికి ఎలా వస్తుంది ప్రసాద్? మరి అలాంటి హోటల్ కొంటే మనకే లాభం? లాభ నష్టాలు నడిపించే వారిని బట్టే ఉంటాయి. భలే పాయింట్ చెప్పారు లక్ష్మీపతి గారు. గుర్రంలో ఏముంది అంట, కళ్ళెం పట్టుకున్నవాడి చేతిలో ఉంది అసలు ఇసయం అంట. ఇది చాలా రిస్క్. ఏమండి రామరాజు గారు, వ్యాపారం అన్న తర్వాత రిస్క్ తీసుకోవడం తప్పదు కదండి ప్రసాద్ గారు. ఈ హోటల్ కొనడానికి నాకు ఎటువంటి అభ్యంతరం కనపడడం లేదు. లక్ష్మీపతి గారు అన్నీ ఆలోచించే ఉంటారు. ఇందులో మనకందరికీ ఏదో లాభం వస్తుందని అని అనుకుంటున్నప్పుడు అలాగే చేద్దాం. భలే పాయింట్ చెప్పారు. ఇదిగో రావణాథమా, నువ్వేం మాట్లాడవేంటి? ఇదిగో సింహాచలం, నా సంగతి నీకు తెలుసు కదా. లక్ష్మీపతి గారిని అందరూ అవునంటే నేను ఒకరిని కాదంటాను. సో ఈ హోటల్ కొనడానికి మీరందరూ అంగీకరించారు. నౌ ద నెక్స్ట్ ఐటమ్ అబౌట్ అవర్ లక్ష్మీ టెక్స్టైల్ మిల్. మన క్లాత్ ఫారెన్ మార్కెట్ అసలు లేదు, పైగా ఇక్కడ కూడా పోటీకి పట్టుకోలేకపోతున్నాం. బోలెంత సార్ సోర్స్ లో నెల తరబడి పడుతోంది. సో మనకి పబ్లిసిటీ చాలడం లేదు అని అర్థమవుతోంది. ఈ సంవత్సరం మన క్లాత్ పబ్లిసిటీకి అదనంగా మరో 3 లక్షలు కేటాయించవలసిన అవసరం ఉంది. నా మనం ప్రొడక్షన్ తగ్గించడం మంచిది, పబ్లిసిటీ ఖర్చు శుద్ధదాండగా. ప్రొడక్షన్ తగ్గిస్తే ఏ లాభం? మార్కెట్ పెరగాలంటే పబ్లిసిటీ చాలా అవసరం. భలే పాయింట్ చెప్పారు. గుళ్ళో దేవుడికైనా ప్రచారం లేదో పలుకుబడి లేదు. ఏమన్నా పబ్లిక్ ని పట్టుకోవాలంటే పబ్లిసిటీ ఉండాలంట, ఎంత ఖర్చు అయినా ఎనకరకూడదంట. మీరంతా పబ్లిసిటీకి అంగీకరిస్తున్నారు. నేను ఒప్పుకో. సమాచారం, ఈ రోజు లక్ష్మీపతి ఆటలు కట్టిస్తానని నాతో కబుర్లు చెప్పి నువ్వు హఠాత్తుగా ఎందుకు ప్లేట్ మార్చావు అని నాకు తెలుసు. రేపు ఆ హోటల్కి నీ పావమరిది జనరల్ మేనేజర్ అవుతుంది. ఎట్ట నాకే ఇంకా తెలవలేదే, భలే ఫైట్ చెప్పావు ప్రసాదం. ఏం రామరాజు, నన్ను బలపరుస్తానని హామీ ఇచ్చి నువ్వెందుకు రంగులు మార్చావు కూడా నాకు తెలుసు. ఆ పబ్లిసిటీ కాంట్రాక్ట్ నీ తమ్ముడికి రాబోతుంది. ప్రసాద్, రంగులు మార్చే వాటి నీది అనవసరంగా నోరు పరచుకో. జెంటిల్మెన్, అనవసరంగా ఆవేశపడకండి ప్లీజ్. ఆపని నాటకం. మిస్టర్ ప్రసాద్, ఇది అఫీషియల్ మీటింగ్, ఇక్కడ కొన్ని మర్యాదలు నిబంధనలు ఉన్నాయి. మెజారిటీ నిర్ణయాన్ని కాదని గొంతు తీసుకున్న లాభం లేదు. మెజారిటీ నీ మాటలు తాళం వేసే వాళ్ళందరూ నీ చుట్టూ పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడిస్తున్నావు. లక్ష్యం స్వాగతం చేస్తున్నావు. స్టాప్ ఇట్. నాతో మాట్లాడడానికి పోట్లాడడానికి ఇది కాదు చోటు. ఆల్ రైట్ లక్ష్మీపతి, ఐ విల్ సీ టు దాట్. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం, ఎంత ఇదిగా లక్ష్మీపతి గారిని బెదిరిస్తాడా?
వచ్చే జనరల్ బోడీ మీటింగ్ లో అపనమ్మక తీర్మానం పెట్టించి సరే ఆ టైంకి నేను స్టేషన్లో ఉంటానని చెప్పు. మా అబ్బాయి రాజా ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాడు. ఎమర్జెన్సీ మీటింగ్ అని తప్పనిసరి ఇక్కడికి వచ్చాను, కానీ ఈ పాటికి నేను స్టేషన్లో ఉండేవాడిని. అవును కానీ హిమాచలా, ఇట్లా అండం దేశం నుంచి మన దేశానికి విమానాలు లేవా? డాక్టర్ గారు రైళ్ళు వస్తున్నాడు. విమానాలు ఉన్నాయి కానీ ఈ మధ్య ఆకాశంలో విమానాలను చూపిస్తున్నారు కదా, రైళ్ళు ఆ గొడవ ఉండదు కదా. వెల్ జెంటిల్మెన్, లెట్ అస్ ప్రొసీడ్ టు ది నెక్స్ట్ ఐటమ్. కదా ఇక్కడే కూర్చున్నావా? నీకు నేను ఏం చెప్తాను? ఏం చెప్పా? బాగా వస్తున్నాడు అన్నావు అంతేగా. అమ్మా, ఏ ముహూర్తంలో నీకు జ్ఞానప్రసూనాంబ అని పేరు పెట్టానో గాని. అయ్యో, కీర్తికిరీ తల్లానా? అయితే నా నెత్తన పెట్టుకు ఊరేగమంటావా? ముందు నేను చెప్పేది విను. బావంటే ఎవరనుకున్నావు? నీ కాబోయే భర్త. అదంతా నాకు తెలియదు. నేను సెక్రటరీలో జయంతిలా ముందు గోల్డ్ అంత ప్రేమించాలి, తర్వాత పెళ్ళి. అదేనమ్మా నేను చెప్పేది నువ్వు బావ రాగానే నువ్వు ప్రేమించడం మొదలెట్టాలి. నేనంత ఈజీగా ఏం ప్రేమించాను, బావా హీరోలాగుంటేనే ప్రేమిస్తాను. అదిగో మళ్ళీ మీ బావకే నువ్వే ఫోటోలు చూసావుగా. అయ్యో, ఫోటోలు చూసి మోసపోకూడదు నాన్న. పాపం పార్వతి నవల్లో హీరోయిన్, ఇలాగే ఫోటోలు చూసి పాపం. మీ బావ ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాడు తల్లి, వేరే ఇంగ్లీష్ హీరోలో అవుతాడు. ఏమో తొలి చూపులోనే నా మనసు తోచుకుంటే హీరో అవుతాడు. సరే కానీ కోటీశ్వర్ నవల్లో లాగా మావయ్య మా ప్రేమకు అడ్డం వస్తే? ఫిక్స్దానా? మీ మావయ్య కాదు కదా, ఆ దేవుడు అడ్డం వచ్చినా మీ పెళ్ళి ఆగదు. అడుగు మావయ్య. ఇక్కడికి వచ్చారా? ఊరికానండే, రాలేదు. నీకు మావయ్య చూస్తేనే భయం, ఎప్పుడు నౌకల్లో చేతులు కట్టుకుని నిల్చుంటావు. ఇక నాకు బావకు పెళ్ళలా చేస్తావు? మీ మావయ్యను చూస్తే భయం కాదే పిచ్చి తల్లి, అవసరం కొద్దీ అలా నటించాలి. రేపు బావతో నీ పెళ్ళయ్యాక చూడు నా తడాక, ఈ లక్ష్మీపతిని ఓటాడించేస్తాను. నాన్న, నువ్వు అప్పుడప్పుడు స్వామి ద్రోహంలో జంబులింగంలా మాట్లాడతావు. అప్పా, నువ్వు తొందరగా బయలుదేరతావా లేదా? రైలుకి అరగంటే టైం ఉంది. పుల్లారావు, నువ్వు వెళ్ళి ఆ హోటల్ డ్రీమ్ గర్ల విషయం సాయంకాలంలోగా పూర్తి చేయి. మన రాజా వెల్కమ్ పార్టీతో డ్రీమ్ గర్ల్ లో మన కొత్త మేనేజ్మెంట్ స్టార్ట్ అవ్వాలి. ఎందుకు అడి ఆ పార్టీలు అది? ఎందుకే రాజా? బికాజ్ యూ ఆర్ లక్ష్మీపతి ఇస్తాన్. తంటి పాపలై దంపతులెప్పుడు తంటి పాపలను తాకాలోయ్, తంటి పాపలై దంపతులెప్పుడు తంటి పాపలను తాకాలోయ్. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరు హాయిగా ఉండాలోయ్. మెళ్ళో తాళి కట్టేస్తా,
పోతుందా? తనకే వస్తే తప్పదు తాళి, వస్తాడు మనసిస్తాడు, మంత్రిస్తాడు మరిపిస్తాడు. వలపుల రేడు ఎవడే వాడు, వలచిన వాడు ఎంతకి రాడు. వస్తాడు మనసిస్తాడు, మంత్రిస్తాడు మరిపిస్తాడు. వలపుల రేడు ఎవడే వాడు, వలచిన వాడు ఎంతకి రాడు. అయితే అమ్మాయి గారు తీరిగ్గా కూర్చుని పెళ్లి గురించి, పిల్లల గురించి కలవకంటున్నారన్నమాట. అఫ్కోర్స్, ఓ చిన్న సవరణ, పెళ్లి గురించి మాత్రమే. అవునులే, ఇందాక చూశానుగా. సో అమ్మాయి గారి మనసు పెళ్లి గురించి ఆరాటి పడుతోంది. అవునులే బోయ్, నీకంతా వేళాకోవడమే. వద్దు వద్దు అంటున్నా నీ పెళ్లి చేయడానికి అమ్మా నాన్న ఉన్నారు. నేనా ఒంటరిదాన్ని. అయ్యో పిల్ల ఎడిగిపోయింది, పెళ్లి చేసేయాలి అనడానికి నాకెవరున్నారు? ఒక పని చేద్దాం, మా అమ్మతో చెప్పి ముందు వసంత పెళ్లి చేసేమని రికమెండ్ చేస్తాను. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. అమ్మ వద్దు తల్లి, జానకమ్మ గారి దగ్గర నాకున్న గుడ్ విల్ అంతా గోవింద. అయితే నీ పెళ్ళి ఎవరు చేస్తారో? మనకు నచ్చిన వాడు. మనకి అంటే? అంటే నాకు నచ్చినవాడు, నన్ను మెచ్చినవాడు, ఇంకా దొరకలేదో. నేను నచ్చేవాడు, నన్ను మెచ్చేవాడు ఎవరు దొరకకుండా ఉంటే బాగుండు. నువ్వు నచ్చలేదంటే అంతకన్నా దురదృష్టవంతుడు ఇంకెవ్వరు ఉండరు. అది సరే, కానీ మళ్ళీ ఏమైనా సంబంధం వచ్చిందా? రావటానికేవో వస్తూనే ఉన్నాయి, కానీ అవి ఇంటిదాకా రాకుండా ఈ కట్న పిశాచి చోటు నన్ను కాపాడుతుందో. ఇంకా కాంజనీ శాస్త్రి నా పెళ్లి జరిపించగా ఆయన నిద్రపోడంట, రోడ్డు మీద కూడా సరదం చేస్తున్నాడు. అమ్మా జానకమ్మ, నీ చేతి మహత్యం ఏమిటో గాని మీ ఇంట్లో కాఫీ ఎన్ని గ్లాసులు తాగినా ఇంకా చాలేదనిపిస్తుందమ్మా. ఇందాక ఏం చెప్తున్నాను, గురువార సంబంధం అన్ని రకాలుగా మంచి సంబంధాలు, కానీ వాళ్ళు అమ్మాయిని చూడకముందే ముందే కట్నం బేరం మొదలుపెట్టారు. మీకు తెలియదే ఉందనే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కువ కట్నాలు ఇచ్చుకోలేము. మిగిలిందల్లా ఇల్లు ఒక్కటే. ఇది తాకట్టు పెట్టైనా ఆ మూడు ముళ్ళు వేయించాలని నా తాపత్రయం. దాని అదృష్టం ఇలా ఉంది. అసల సంగతి ఏదో తెలుసుకోకుండానే అలా బెంబేరు పడిపోతావేంటమ్మా జానకమ్మ? మన అమ్మాయికి బంగారు బొమ్మ, ఏలూరు సంబంధం ఒకటి ఉంది. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, అమ్మా నాన్న లేరు, అంతా తాతగారిదే పెద్దరికం. ముందు అమ్మాయిని చూడడానికి ఒప్పించే పూచి నాది, ఆ తర్వాత కట్నం విషయం అది మనకు వీలైనట్లే మాట్లాడుకోవచ్చు. ఈసారి అమ్మాయి పెళ్లి ఖాయం. నీ నోటి సెలవు వల్ల అలా జరిగితే ఇంకేం కావాలని. మరి నీ వెళ్ళొస్తాను. మంచిదండి, అలాగే ఆయన ధైర్యం చెప్పాను. ఓ అలాగే, ఏ లాభం లేదు రంగారావు, ఇప్పటికే చాలా తీసుకున్నావు. అదేమిటి భూషయ్య గారు, వడ్డీ కట్టినాలుగా? ఇవాళ మీరు కాదన్నారు అనుకోండి, క్లబ్ లో నా పరువు పోతుంది. నాకు చాలా అవసరం, ప్లీజ్. నీకు ఎప్పుడు అవసరమే, ఆ ఇల్లుని పేర రాయించుకొని ఆ కాగితాలు పట్టుకురా. 300 కాదు, 3000 కావాలన్నా ఇస్తాను. చూడండి ఆ ఓల్ఫిలో, అదే మా ఫాదరు, ఇంకెన్నాళ్ళు బతకడు, రేపే మాతో గుటుక్కుమంటాడు. పోయిన తర్వాత ఇల్లు వాకలు అన్నీ మనమే కదా. హారు తిరిగి బంగ్లా కొన్నానే అనుకోండి, ఆ పాత కొంప మీకు ఊరికే రాహిచ్చేస్తాను. ఇవ్వండి ఈ కబుర్లకేలే. సరే, ఇదే ఆఖరు సార్. హలో రాజా. ఏం లేదు, నాకు ఇక్కడ ముఖ్యమైన పని ఉంది, ఎంతసేపు పడుతుందో తెలియదు. నేను పార్టీ టైం నేను డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాను. కాసేపట్లో పుల్లారావు అక్కడికి వస్తాడు, మీరందరూ కలిసి డ్రీమ్ గల్లు వెళ్ళిపోండి. ఓకే, బై బై రాజా. కొత్తగా ఎలా ఉంది? అఫ్కోర్స్ మన కార్డు లేవని కాదు, కానీ నీకు ఇలా ఇవ్వడంలో ప్రత్యేకత ఉంది రాజా. ఇవాళ నా మ్యారేజ్ డే, నీకే కాదు ఎవ్వరికీ చెప్పలేదు. మీ అమ్మకు ఇవ్వాలనుకున్నది, ఇవ్వలేనివి ఎన్నో ఉన్నాయి. మీకు ఇలా ఇవ్వడంలో నాకు సంతృప్తి.
మన ఉంటాను. ఓకే బావా, బావా ఇచ్చు బావా. ఈ చీర ఎలా ఉంది? బానే ఉంది. ఇది? అది బానే ఉంది. మరిది? అది కూడా బానే ఉందిలే. అబ్బా అలా కాదు బావా, అన్నిటికంటే నీకేం నచ్చిందో చెప్పు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అయినా నువ్వు ఈ ఎగ్జిబిషన్ ఏమిటి? నీకేది నచ్చితే అది కట్టుకో. ఓ బావా నీకేం తెలీదు, నీ ఇష్టమే నా ఇష్టం, నీ కష్టమే నా కష్టం. నీకేది నచ్చితే నేను అదే కట్టుకోవాలి. చెప్పు బావా. చెప్పు లేదు, బూటు లేదు. చెప్పు అన్నుండే. తప్పదంటావా? ఏది చూపించు. ఇది బాగుంది. ఇదా? ఈ చూడంటే నాకు ఎంత ఇష్టం. ఇప్పుడే వస్తానా? ఇంకా ఇలాగే కూర్చున్నా అవతల పార్టీకి టైం అవుతుంటే. నేను ఎప్పుడో రెడీ మావయ్య. ఏం బాగలేదయ్యా, పార్టీకి డ్రెస్ వస్తా. అక్కడ నన్ను ఎగ్జిబిషన్ లో పెట్టి వేల వేస్తారా ఏంటి? పదండి పదండి. అదే వాడివయ్య. అమ్మాయి ప్రసూనా. మనం ఇన్వైట్ చేసిన వాళ్ళను ఒక్క జయప్రసాద్ తప్ప అందరూ వచ్చారు బావా. మా బామ్మది కొత్తగా పెట్టండి, అందుకని అన్ని ఏర్పాట్లు స్వయంగా నేనే దగ్గరుండి మరి చేయించాను. అన్నీ చూసుకోగలరని నమ్మకం ఉంది కనుకనే ఇదంతా మీకు అప్పచెప్పాను. భలే పాయింట్ లక్ష్మీపతి గారు, మన ఎల్లు తను. గుడ్ నైట్ డాక్టర్ రా. నమస్తే. గుడ్ నైట్ మిస్టర్ రాజా. గుడ్ నైట్ మేడం. ఈ రాజారావు చాలా వింత మనిషిలో ఉన్నాడు డాడీ, వెరీ పిచ్చుడే. అంత తెలిగ్గా లొంగిలా లేడు. తెలుగు చూడమ్మాయి, ఎంత మడిచైనా అసలు మడిచే కాకపోయినా కోటీశ్వరుడు అవునా కాదా అదే మన పాయింట్. లెట్ అస్ ట్రై. మీరు వెళ్ళిపోండి, నేను రాజా కలిసి వస్తాం. రామాయ్ వస్తున్నాయా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, అవర్ హార్టి కంగ్రాచులేషన్ టు డాక్టర్ రాజారావు on his successful return from abroad. For his health, well, and for his fame. Cheers! No, thanks. Come on, Raja. Take it. No, thanks. Joke chestunnara? Nijangani, naa karavat ledandi. Tatara, idi 100% to paarandi. Kaani unde. I'm sorry. Nannu balavantha cheyakandi, please. ఎంత ఇదిగా వద్దంటున్నారంటే ఇందులో ఏదో పాయింట్ ఉందా? అదే, ఇలాంటి విషయాల్లో డాక్టర్లకేమో ఆరోగ్య సూత్రాలు నియమాలు ఉంటాయి. సో చేర్స్ టు డాక్టర్ రాజా. అబ్బాయి రాజా ఫారిన్ రిటర్న్ డాక్టర్ అయిపోయాడు, తర్వాత ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు, లక్ష్మీపతి గారు బ్రహ్మాండమైన ఆసుపత్రిని కట్టించేస్తారు, రాజావారు అందులో బ్రహ్మాండంగా ప్రాక్టీస్ మొదలెట్టేస్తారు. ఏం లక్ష్మీపతి గారు అంతే కదా? నానా బాగలేవారండి మీరు. మా వాడు డాక్టర్ అయింది జస్ట్ ఫర్ ది ఫన్ ఆఫ్ ఇట్, సరదాకి. అంతేగాని రోగులు మందులు అంటూ తిరగాల్సిన కర్మ వాడికేమిటి? హీఈస్ మై పార్ట్నర్. నా తర్వాత ఈ లక్ష్మీపతి ఎంపైరి కాబోయే రాజు. పలే పాయింట్ చెప్పారు లక్ష్మీపతి గారు. రాజా, డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళకి శత్రువులు కూడా ఉంటారు. అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ ఇద్దా? యూ డోంట్ వరీ, అదంతా పొద్దున్న నేను చూసుకుంటాను. గెట్ రాంగ్.
అంతా నకిలీ మనుషులు, నకిలీ నపులు. ఇలాంటి జీవితానికి అర్థం ఏమిటి? డబ్బుతోనే అన్నీ కొనియగలమనే తత్వం నాన్నగారిలో కనిపిస్తోంది. నేను డాక్టర్గా చేయాలనుకుంటున్న దానికి, నాన్నగారు నా చేత చేయించాలనుకుంటున్న దానికి పొత్తు ఎలా కుదురుతుంది? మాంగళ్యం తంతునా నీనా మమ జీవన హేతునా, ఆ తర్వాత మంత్రం మనకి రాదు. ఏమిటోయ్ కొంచెం నవ్వుబోయ్ ముచ్చాలోలిక. ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? లేదు వసంత, పెళ్ళయ్యాక పరాయి వ్యక్తి సొంతం అయిపోతాను. నా దారి నేను వెళ్ళిపోతే ఈ ఇల్లు ఏమవుతుందో అని ఆలోచించే కొద్దీ నాకెందుకో భయంగా ఉంది. ఏమీ కాదు, ఆ వచ్చే ఆయన అమ్మాయి గారు కొంగు పట్టుకొని తిరిగేవాడు కాకూడదా ఏమిటి? అప్పుడు నో ప్రాబ్లం. వసంత అయిందమ్మా. వన్ సెకండ్ జానకమ్మ గారు. శాస్త్రి గారు, రామయ్య గారికి అమ్మాయి కంటే పెద్దతను ఒక అబ్బాయి ఉన్నాడన్నారు కదూ, ఎక్కడ కనిపించదు? అతను ఆఫీస్ లో ఏదో ముఖ్యమైన పని ఉంది, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అన్నాడు. అయ్యా అమ్మా జానకమ్మ, కమలమ్మ త్వరగా తీసుకురండి అమ్మా. రా తల్లి రా కూర్చో. ఆ అమ్మాయి డాక్టర్ వసంత, మా కమలమ్మ స్నేహితురాలు. అలాగా అయ్యా మాధవయ్య గారు చెప్పానుగా, మహాలక్ష్మి లాంటి పిల్ల లక్షణంగా ఉద్యోగం కూడా చేస్తోంది. ఆహా పెళ్ళయ్యాక తమ రుద్దనుకుంటే మానేస్తుందనుకోండి, ఏం బాబు ప్రసాదం? ఆహా అమ్మాయిని లోపల తీసుకెళ్ళండి అమ్మా. ఆ ప్రసాదం చాలా ప్రసన్నవదనుడే, నిన్ను చూసి అయిపోయాడు. నీకు నచ్చాడా? ఓ నాకు చూస్తేగా. కొయ్ కొయ్ నీ దొంగ చూపులన్నీ మేము చూసావులే. ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న బాల తొడుగు చూశారుగా, అదే పెళ్లి నగలు. ఇక పోతే ఓ భయపారకమైన లాంఛనాలు, ఇక పోతే కట్నం ఓ 1116. అదేమిటండి, మొన్నటికి మొన్న 3000 అంటే వదిలేశారు, కనీసం 5000 అన్నా. మాటకొస్తే మీరడిగింది కరెక్టే, లక్షణమైన కుర్రాడు, మంచి ఉద్యోగం. కానీ రామయ్య గారు ఆరోగ్యం ఇలా దెబ్బతినడం చేతనున్ను, పరిస్థితులు ఇలా ఉండడం చేతనున్ను, నేను మాట చెప్తాను 3000. అదే చెప్తున్నా కదా మొన్న. అయ్యా సరే అనాలి తాతయ్య. అదిగో అబ్బాయి కూడా సరే అన్నాడు. అది సరే, మీరే అడ్డు చెప్పద్దు. అయ్యా మాధవయ్య గారు, మీ దగ్గర ఇంకా దాపరికం ఎందుకు? ఆ 3000 ఈ ఇల్లు తాకట్టు పెట్టి. ఇల్లు తాకట్టు పెట్టడానికి వీల్లేదు అమ్మాయి. అన్నగారు ఇల్లు తాకట్టు పెట్టకుండానే పెళ్లి జరిపిద్దాం అంటున్నారు. నిన్ను నోరు మూయమంటున్నారు. చూడండి బాబు, అప్పులు పోలే మేము రోడ్డు మీద పడి దాన్ని పెళ్లి చేయవలసినంత అవసరం ఇప్పుడు మాకు లేదు. నయా పైసలు కట్నం లేకుండా చేసుకుంటారా? సరే, లేకపోతే వచ్చింది అన్నదైతే. ఇంత మంచి మర్యాద లేదు, సాంకూతి సంరక్షిస్తుంటావా? అది నీకే అపకారం చేసిందిరా. ఇన్నాళ్ళకి దాను ఇంటి దాన్ని చేసి శుభడియ వచ్చి ఈయన పరువు తీసి బజార్ని పెడతావా? దాని పెళ్లి కంటే ఈ ఇల్లే ముఖ్యమంత్రా? ఇప్పటికే అడుక్కు తినేలా ఉంది బ్రతుకు. ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి దాన్ని పంపించిన తర్వాత అందరూ రోడ్డు మీద అడుక్కున్నారు. ఇకే మంచి పని చేసిన ఊరికి గొడవ చేస్తావు ఎందుకు? అసలు ఈ కొంపలో పుట్టడం నా కర్మ కర్మ. ఊరుకోమ్మా.
వదిలేయాల్సిన అవసరం లేకుండా చెప్పాడు. నన్ను పంపించాలని మాత్రం ఇంకెప్పుడు ప్రయత్నించుకోవాలి. ఎక్సలెంట్ రాజా, ఇంత క్యాలిక్యులేషన్ దూరదృష్టి ఉన్నాయంటే నీకు బిజినెస్ ఎవరా కొత్తగా నేర్పక్కర్లేదు. చదరంగం అట్లాగే బిజినెస్ అంటే ఎత్తులు పై ఎత్తులు ఇవేనన్నమాట. ఆఫ్ కోర్స్. అంతేగా మరి సంవత్సరానికి మన ఆదాయం సుమారు ఎంత ఉంటుందన్న? ధైర్యా, అడగాల్సిన ప్రశ్న అడిగావు. దాదాపు 25 లక్షలు. నాన్న, మనిషి బ్రతకటానికి ఎన్ని లక్షలు కావాలి? చావలేక బతకడానికైతే లక్షలక్కర్లేదు రాజా, కానీ హాయిగా సుఖంగా దర్జాగా బతకాలి అంటే ఎన్నో లక్షలు సంపాదించాలి. సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవాలి, ఇంకా ఇంకా పెంచుకోవాలి. స్కై ఈజ్ లిమిట్. డబ్బు పెరుగుతున్న కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారు. మన రాజుని కాపాడుకుంటూ అవతల రాజుని చిత్తు చేయడమే చదరంగం. ఇది అంటే అంటే జీవితం అంతా చదరంగమే అన్నమాట. చాలా ప్రమాదకరమైన ఆటే రాజా. ఆడడం తెలుసున్న వాడికి ఏ ఆట ప్రమాదం కాదు. ఈ మంత్రి డేంజర్ లో ఉన్నారు చూడు. లారీలు మన జయప్రసాద్ ఉంటా. ఏ లారీలు మావయ్యా? పార్టీ రోజు వాటి గురించి చెప్పానుగా రాజా. ఆ డ్రైవర్లు ఇద్దరు ట్యాగ్ ఉన్నారు అంతే. అదే, ఇది వేరే అల్లుడు. మన గోడౌన్ లోడింగ్ సంగతి. రాజా, నాకు ముఖ్యమైన పని ఉంది. ఎనీవే యాక్ స్టేల్మేట్ అయ్యేలా ఉంది. నే వెళ్తాను. '72 80 షో చేయరా. షో చేసే ముగ్గురు ముండ్లో నీ దగ్గరే ఆడవాలా? మీరు ఆడుకోండి గురు. గురు, రాణి ముక్క చూడగానే మన వాడికి రంభ గుర్తొచ్చిందేమో. ఏడు చేరలే అమ్మాయి, చెంబుగాళ్ళు. ఎరా, వరుసగా 4 ఆటలు గెలిచేసరికి మర్చిపోయిందా? 3 ఆడినాన్ని మర్చిపోయాయి? గురు, నా అప్పు 43 తీర్చేసాడు. ఉంటే మొహాన్ని కొట్టేవాండ్రా, నా మీద నమ్మకం లేదా? బ్రదర్ రంగా, పేకాట నమ్మకంతో ఆర్డర్. క్యాష్ క్యాష్ ఉంటేనే ఫ్లాష్. రే, ఇదివరకు నేను ఎప్పుడైనా అప్పులు ఒప్పుకోలేదా? అప్పులు తీర్చలేదా? కాటికో పరకో అయితే పర్వాలేదు, కానీ 100కు 100 అప్పు పెడితే ఆటల మజా ఉందరా? ఇంతకి వేస్తారా లేదా? డబ్బులు తీసుకురా, తెల్లవారులు వేయమన్నా వేస్తాం. చూస్తానరా, డబ్బుతోటే వచ్చి మీ అంతం చూడకపోతే నా పేరు రంగారావే కాదు. ఆ
ఏమిటివి? ప్రసు, నిన్నే బావా, నీవేదో తీరని ఎదుతో కుంగిపోతున్నావు. నీలోని అశాంతి జ్వాలను నా అనురాగ వర్షం ఆర్పలేకపోయినప్పుడు నీ బాధలకు మరి ఆ మధువేగా మందు. నవ్వు బావా, నవ్వు. నువ్వు కలకాలం నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వుల్లో నా కలలు పండాలి. నీ పాదాల దగ్గర నాకింత తోడు దొరికితే అంతే చాలు బావా, అంతే చాలు. ఇంత పెద్దగా నా పాదాల దగ్గర ఎందుకు? కానీ ముందుకు తీసి తీసేస్తాను. కానీ మరి నాకేమిస్తా? నిన్ను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తాను. నన్ను సినిమా తీసుకెళ్ళాలి. చూడు, ఇవాళ నా మూడ్ ఏం బాగోలేదు, తర్వాత చూద్దాంలే. మూడ్ బాగోలేనప్పుడే సినిమాకి వెళ్ళాలి బావా. ప్రేమించి పెళ్ళాడని ఇవాళే రిలీజు. సర్లే, రేపు చూద్దాంలే. ఇవాళ రేపు చూద్దాం అని చెప్పాను కదా. నా మీద ఒట్టు ఒట్టు డబ్బులు తీసుకురా, తెల్లవారులు వేయమన్నా వేస్తాం. చూస్తాను రా, డబ్బుతోటే వచ్చి మీ అంతం చూడకపోతే నా పేరు రంగారావే కాదు. రాజా, హలో రాజా. మరేం లేదు, నేను వెంటనే బాంబే వెళ్తున్నాను. రావడానికి 5 రోజులు పడుతుంది. ఇక్కడ కూడా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఉన్నాయి, నేను వచ్చే వరకు అవి చూసుకో. అఫ్కోర్స్ ఇదంతా నీ కొత్త, నాకు తెలుసు. నానా, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇవాళ కాకపోతే రేపైనా ఈ బరువులు మొయ్యాల్సిందేగా. అదేం పర్వాలేదు, ఐ నో యూ కెన్ డూ ఇట్. డాడీ, నేను చెప్పేది కూడా కొంచెం వినండి. సారీ, ఐ మీన్ హరి. అదంతా తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. నేను వచ్చే వరకు యూఆర్ ది బాస్ హియర్. ఓకే. హలో 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 హలో, అరే బాబాయ్, డబ్బు బావా, ఇలాగా త్వరగా. ఏమిటి ప్రసు, ఎక్కడికి? మరే మన బాత్రూంలో. బాత్రూంలో నువ్వు రా బావా, చూద్దు గాని. ఇంత రహస్యంగా దాచారు, తెలుసునా బావా? అలాంటిది అయి ఉంటుంది. అవును, ఇది ఇక్కడ ఉన్నట్టు నీకు ఇంతవరకు తెలీదా? నాకే తెలుసు బావా. సరే, ఇది ఇక్కడ ఉన్నట్టు కానీ నాతో చెప్పినట్టు కానీ ఎవరితో చెప్పొద్దు. సరే బావా, మరి సినిమాకి వెళ్దాంలే. హలో, చింతాద్రి చిట్ ఫండ్. నేనే. ఎప్పుడు? ఆహా, నేను వెంటనే వచ్చేస్తున్నాను. నువ్వేం కంగారు పడకు. అలాగే అలాగే, వచ్చేస్తున్నాను. రంగారావు సార్, మా అమ్మాయిని డెలివరీకి హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆవిడ కథలే కంగారు, నేను పెడుతున్నాను. నాకు అక్కడ లేట్ అవుతుందేమో తెలియదు. ఆఫీస్ క్లోజింగ్ టైం వరకు చూసి నేను రాకపోతే క్యాష్ నీ డ్రాయిలోనే ఉంచు. రేపు చూసుకుందాం. ఓకే సార్. ఓకే. క్యాష్ ఉంటేనే ఫ్లాష్. చూస్తాను రా, డబ్బుతోటే వచ్చి మీ అంతం చూడకపోతే నా పేరు రంగారావే కాదు. అప్పు తీర్చరా అంటే రంగడా ఫ్లైపే లేకుండా పోయేదేమిటి? మీకు ఇంతే సంగతులేమో. వాడి సంగతి మీకు తెలియదురా. ప్రాణం పోయినా సరే
పేకాట అంటే లేచి కూర్చుంటాడు. చచ్చినా సరే చచ్చినట్టు ఇక్కడికి రావాల్సిందే. మీలో ఎవరెవరికి ఎంత రావాలో తీసుకోండి. మనవాడు ఎగ్గొట్టడు ఇచ్చేస్తాడు అని నేను చెప్పలే. గురువా రంగారావా నోరు ముయ్యవా, ఇవాళ అటు ఇటు తెలిపోవాలి. అంతా బ్లైండ్ హ్యాన్ షో కళారాజ్ డైమన్ రాజా ఆచీన్ రాణి. Line 20. పోతే తర్వాత ఇస్తా గానీ ముందు షో చేయి. నా నా అదేం కుదరదు. క్యాష్ క్యాష్ ఉంటేనే ఫ్లాష్. చావ్ పద అయితే పద. క్యాష్ క్యాష్ ఉంటేనే ఫ్లాష్. ఈ డబ్బు నాది, ఎవరైనా ముట్టుకున్నారా ప్రాణాలు తీసేస్తాను. ఓడిపోయినాయాల వ్యధ వ్యసాలు వేసామంటే మక్కి నిరిగిపోతాయి. జాగ్రత్త. అవ్వాలని ప్రయత్నిస్తున్నా. నువ్వు దేవుడు బావా, ఆస్తిని అంతస్తుని కాదని ప్రజాసేవ కంకణం కట్టుకున్న త్యాగమూర్తివి. డాక్టర్ మందులు ఇవ్వటం, మాస్టర్ పాఠాలు చెప్పటం, భోజనం చేయటం, నిద్రపోవటం కూడా త్యాగాలైతే అందరూ త్యాగరాజులే. నాకు అలాంటి బిరుదులేమి ఇవ్వక నన్ను ఇలా వదిలే. వదలేను బావా, నిన్ను వదులుకోలేను. ఈ నీ మహత్తర కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకోను. పాలు మధ్యగా నువ్వేం పంచుకోదు కానీ హాయిగా ఇంట్లోనే కూర్చుని నవలసి చదువుకో. నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యజీవుడు బావా, ధన్యజీవుడు. అల్లుడు, ఈ ఒక్కరోజైనా నా మాట విను, మన ఆఫీస్కి వెళ్దాం పదా. ఊరికే నన్ను విసిగించుకోమాయా. నీ నాన్న నాకు ఆర్డర్ చేసి వెళ్ళాడయ్యా ఈ వ్యవహారాలని నీకు అప్పగించమని. తిరిగి వచ్చేసరికి నువ్వు ఇలా మురికిపేటలో వైద్యం చేస్తూ కూర్చున్నావంటే ఆయన నా మీద మండిపడతాడు. ఇదిగో నువ్వేం చెయ్యక్కర్లేదు, పోనీ ఆఫీసులో వచ్చి కూర్చోవయ్యా మహానుభావ. నాటకాలు ఆడవలసిన అవసరం నాకేం లేదు మావయ్య. ఆ గొడవలేవో మీరే పడండి, నా పని నన్ను చేసుకునేవ్వండి.
అనుభవించవయ్యా, రాజా అంటే అక్కర్లేదు పొమ్మంటాడే. ఏదో చెడు తిరుగులు తిరుగుతున్నాడని అనుకున్నాను, కానీ వాడు ఇలా చేస్తాడనుకోలేదమ్మా. అందుకనే కాదు, వాడు ఇంతవరకు ఇంటికి కూడా రాలేదు. ఒకటి రెండు రోజులు నేను ఎలాగో మేనేజ్ చేయగలను. ఆ తర్వాత పోలీస్ రిపోర్ట్. రిపోర్ట్ ఇవ్వడమే కాదండి, వాడిని మళ్ళీ తిరిగి రాకుండా కేసు పెట్టించండి. మా ఇంటికి పెట్టిన శని విరగడవుతుంది. ఇంటికి వస్తే నాకు వెంటనే తెలియజేయమ్మా. అలాగే వస్తాను. ప్రముఖ పారిశ్రామికుడు జయప్రసాద్ దుర్మరణం. నగరంలో ప్రముఖ పారిశ్రామికుడు శ్రీ జయప్రసాద్ నిన్న తెల్లవారుజామున కారు ప్రమాదంలో మరణించారు. పొరుగురు నుండి తిరిగి వస్తున్న ఆయన కారును నగర పొలిమేరల్లో ఒక లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం సంభవించిన దారిని బట్టి ఇది మామూలు ప్రమాదం కాదని, దీని వెనుక ఏదో కుట్ర ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. నేనే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. ఇవోసారి చదువుకుని సంతకాలు చేయి. ఏమిటివి? నిన్ను మన సంస్థలన్నింటిలో నాతో సమాన పార్ట్నర్గా చేసినట్టు లీగల్ పేపర్. నాన్న, ఈ బిజినెస్ నాకు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ టు బి యువర్ పార్ట్నర్. డోంట్ బి సిల్లీ. ఇదంతా నీ కోసం, కాకపోతే మరెవరి కోసం? నా కోసమే అయితే నాకు ఇన్ని లక్షలు అక్కర్లేదు. అంటే నాకున్న పేరు ప్రతిష్ట ఇవన్నీ నీకు పనికిరావన్నమాట. ఒక అనామకుళ్ళ మురికి వాళ్ళలో బ్యాగు పట్టుకుని తిరగడమే నీకు ముఖ్యమన్నమాట. కేవలం డబ్బుతో కొనుక్కునే పేరు ప్రఖ్యాతి నాకు అవసరం లేదు. మరి సంఘ సేవకుడు త్యాగమూర్తి అనిపించుకోవాలనుందా? ఇదేదో సంఘ సేవని నేను అనుకోవటం లేదు. డాక్టర్గా నా డ్యూటీ. నిన్ను మెడిసిన్ చదివించింది అందుకు కాదు. లక్ష్మీపతి కొడుకు ఫారెన్ రిటర్న్ డాక్టర్ అంటే అదో స్టేటస్. అంతవరకే కానీ మీరు అప్పుడు చెప్పలేదు. లేకపోతే నా ఉద్దేశం మీకు అప్పుడే చెప్పుండేవాడిని. అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వయస్సు వచ్చేదాకా నీ మీద ఈ బరువు బాధ్యతలు వేయకూడదనుకున్నాను. అందుకే నిన్ను వీటికి దూరంగా పెంచాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కావాలన్నా నా డబ్బుతో ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. డాక్టరు అయినా లాయరు అయినా మరొకటైనా నువ్వు లక్ష్మీపతి కొడుకువి అంతే. చిన్నప్పటి నుంచి నా ఇష్ట ప్రకారం నన్ను చేయనివ్వడమే మీరు చేసిన పొరపాటు. కేవలం మీ కొడుకు నన్ను శాంపుతో పెంచకుండా స్వతంత్రంగా ఆలోచించుకునే అవకాశం ఇచ్చారు. నీకెంత స్వతంత్రం ఇచ్చినా నా కొడుకు అన్న సంగతి మర్చిపోవనుకున్నాను. అంతేగాని నా పరువు హోదా దెబ్బతినేలాగా హరువు హోదా బాత్రూంలో లక్షలు దాక్కోవడం, అడ్డం వచ్చిన వాళ్ళ చదరంగంలో అలాగే ఎత్తున వేసి అడ్డు తొలగించుకోవడం. రజా, రజా, నలుగురు కోసం బ్రతకాలనుకోవడం పుస్తకాల్లో రాయడానికి, ఉపన్యాసాల్లో చెప్పడానికి, ఎవరైనా చెబితే వినడానికి మాత్రమే బాగుంటాయి. అయినా ఎవరో నలుగురు కోసం బ్రతకాలనుకునే నువ్వు నీ కన్న తండ్రిని మీకోసం మీరు అనుకునే మీ కొడుకు నాకు బ్రతకాలంటారు. అది నా వల్ల కాదు, అవ్వాలి. యు హావ్ టు నో, ఐ కాంట్. రాజా, ఊరికి ఆవేశపడ కూర్చో. ఆదర్శాలు చెప్పడం వేరు, చేయడం వేరు. ఒకప్పుడు నేను నీలాగే నీతి నిజాయితీ మంచి అంటూ గొంతు చించుకొని అరిచేవాణ్ణి. అప్పుడు నువ్వు నాలుగేళ్ల వాడి, నేను మామూలు గుమస్తాని. కానీ నా నిజాయితీ వల్ల నా ఉద్యోగం పోయింది, నా మంచి నాకు ఎందుకు పనికి రాకుండా పోయింది. మంత్రం పట్టిన మీ అమ్మకు మందులు లేవు, ఆకలిని ఏడ్చే నీకు కనీసం ఒక్క పూటైనా కడుకునిపే గతి లేదు. చివరికి మీ అమ్మ మంగళసూత్రాలు తాకట్టు పెట్టడానికి బయలుదేరబోతుంటే మీ అమ్మే మనకు దూరం అయిపోయింది. అప్పుడు అర్థం ఉంది నాకు, డబ్బుకు తప్ప ఈ ప్రపంచంలో మరి దేనికి విలువలేదు. డబ్బు ఉన్న వాడికే అన్నీ ఉంటాయి. వాడు చెప్పేదే నిజం, వాడు చేసేదే న్యాయం. నీ అమ్మకు పట్టిన గతే నాకు పట్టకూడదనుకుంటే డబ్బు కావాలి. ఎలా సంపాదించామని కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యం. అందుకే పనికిరాని ఆదర్శాలన్నీ పక్కన పెట్టి కొత్త జీవితం ప్రారంభించాను. ఈనాడు నాకున్న హోదా గౌరవం సుఖం సంతోషం అన్నీ డబ్బు వలనే వచ్చాయి. ఈ డబ్బులు ఉన్నంతవరకు అవి ఉంటాయి. నాకే కాదు, నా తర్వాత నీకు, నీ తర్వాత ఈ లక్ష్మీపతి సరసరానికి ఈ డబ్బు ఉండాలి. అది ఉంటే చాలు, ఇక తిరుగు లేదు. థింక్ ఇట్ ఓవర్ మై సన్, థింక్ ఇట్ ఓవర్.
ఏంటో ఏదో పని. దొంగకు చోటిస్తే ఇంతకంటే ఇంకేం చేస్తాడు? ముందు బయటికి పదా. అదే అది కదే. ఇలాంటి ఎదవులు ఉన్నారని తెలిసే డబ్బు నేను పెట్టలేయటను. ఫోన్లో రెండు రాత్రి పోతా అనుకుంటే ఇదా ముందు బయటకు నాడు. ఏమే బయటికి వెళితే పోలీసులు జైల్లో పడేస్తారే, నువ్వే అలాగైనా నన్ను ఈ గొడవ నుంచి బయటపడేయాలి. నాకు ఇదే పని, పోలీసు వాళ్ళు మా చుట్టాలా? అయినా ఆఫీస్ తేరగా వచ్చింది అనుకున్నావా? అప్పుడు ఈ బుద్ధి ఏమైందంట? ఏమే నా దగ్గర వందలు కాజేశావు, ఇప్పుడు నేను ఇబ్బందుల్లో పడితే? ఊరికేచ్చావా డబ్బు? నీ అవసరం కొద్ది ఇచ్చావు, ఏదో ఒక పని చెప్పగా వెంటనే వెళ్ళిపో. పట్టపగలు పోలీసులు కంటపడితే ఇక నా పని. సరేలే అట్టగయ్యాడు, అందాక ఆ మూల కూర్చో. ఎదవశ లేస్తే మాత్రం మీ నాన్నగారికి నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. మన ఇద్దరి దారులు వేరు, మీరు చెప్పేదారి నాకు, నేను నమ్మిన మార్గం మీకు సరిపోవు. మీతోనే ఉంటూ మీకు ఇష్టం లేని పనులు నేను చేస్తుంటే మీరు సహించలేరు, నాకు నచ్చిన పనులు మీరు చేస్తుంటే చూస్తూ నేను ఊరుకోలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. డబ్బే సర్వస్వం అని మీరు మారిపోవడానికి, డబ్బు కోసం ఇన్ని అడ్డదారులు తొక్కడానికి అమ్మని పోగొట్టుకోవడం చాలా బలమైన కారణంగా చెప్పాను. అమ్మ లాంటి దురదృష్టం పట్టకుండా 10 మంది తల్లులను డాక్టర్గా నేను కాపాడగలిగితే, మరో 10 మంది నిజాయితీ పనులు లక్ష్మీపతులుగా మారకుండా నేను చేయగలుగుతానేమో. జన్మనిచ్చిన తండ్రిగా మిమ్మల్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. కొడుగ్గా మీతో పూర్తిగా తెగతింపులు చేసుకోలేదంటానికి మీరు ఎంతో ప్రేమగా నాకు ఇచ్చిన కారు తీసుకెళ్తున్నాను. లక్ష్మీపతి ఆడంబరానికి గుర్తుగా కాదు, తండ్రి కొడుకుల అభిమానానికి జ్ఞాపకంగా. మీరు నా మార్గానికి మారినప్పుడు ఈ కారు నెంబర్ పేపర్లో ప్రకటించండి, నేను తిరిగి వస్తాను. రాజా. ఎంత పని చేశాడు? ఎక్కడికి వెళ్ళింది కూడా రాయలేదే. బావా ఓ పని చేద్దా. పుల్లారావు, రాజా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన సంగతి బయటికి తెలియడానికి వీల్లేదు. సరదాగా ఊరు తిరిగి రావడానికి వెళ్ళాడు. అర్థమైందా? సార్, ఎందుకు ఆ పేరు? సార్, మాది అసలు రాజమండ్రి సార్. ఇంటర్వ్యూ కానీ ఈ ఊరు వచ్చాను. రాత్రి దొంగలు నా పెట్టే పర్సు అన్నీ కొట్టేశారు సార్. సార్, మా అమ్మకి చాలా సీరియస్గా ఉంది సార్. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో. మా అమ్మకి నేను ఒక్కనే సార్, ఎలాగైనా మా ఊరు చేరాలి సార్, ప్లీజ్ సార్. ముందు కారెక్కండి. థ్యాంక్ యూ సార్. ఏమైంది? అయ్యో ఉండండి, మంచి నీ చూడాల్సి వస్తుందని
కల్లో కూడా అనుకోలేదు బావా, కల్లో కూడా అనుకోలేదు. అలా చూస్తున్నాడు బావ, గతం అంతా మర్చిపోయాడా? అబ్బా అల్లుడు, నన్ను గుర్తుపట్టలేదు. పుల్లయ్య కాదయ్యా, పుల్లారావు బావయ్యని. బావా, నన్ను మర్చిపోయావు బావా. నేను నీ ప్రసూనని. డాక్టర్, నథింగ్ టు వరీ, హీజ్ లక్కీ. రాజా, జరిగిందంతా మర్చిపో. బాగా రెస్ట్ తీసుకో, ఓకే? చాలా చిన్న దెబ్బలు. ఎనీవే, ఎక్స్రే అవి తీద్దాం. నేను వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ. పుల్లారావు, రాజా దగ్గర జరిగిపోయిన సంగతులు ఎవరూ మాట్లాడకూడదు. అబ్బే, తెలుసు బావా, నాకు తెలుసు. నా ప్రేమ పిలుపు నీకు వినిపిస్తున్నది. నీవు తిరిగి వస్తావని నాకు తెలుసు బావా. అసలు ఏం జరిగిందో? ఏముంది, ఆ డబ్బు పేకాటకో దేనికో తగలేసి చివరికి తమ్ముని తినుంటాడు. నేను ఇప్పుడే గోవింద్ దగ్గరకు ఫోన్ చేస్తాను. హలో, గోవింద్ దగ్గర ఉన్నారండి? మా ఇంటి దగ్గర. విషయం పోలీసులు దాకా వెళ్ళక తప్పలేదు. ఆ తర్వాత నా చేయి దాటిపోయింది. మీ మీద మాకందరికీ నమ్మకం, కానీ ప్రొసీజర్ ప్రకారం పోలీసులు సోదా చేస్తామన్నారు. తప్పేమీ తప్పలేదు సార్. తప్ప మీ వల్ల మీ నాన్నగారి ప్రాణం మీదకి వచ్చింది. ఆ తండ్రి కడుపులో చెడబుట్టావు కదయ్యా. ఇంతకా డబ్బేం చేశాను. ఏమిటి ఇదంతా? సిగ్గు లేకుండా ఇంకా ఈ నాటకం ఏమిటి? రంగారావు, చూపా డబ్బు ఎక్కడ ఉందో. యువర్ ఆల్ మిస్టేక్. నేను రంగారావు కాదు. గోవింద గారు, స్టేషన్ తీసుకు పెడితే నిజం బయటపడదేమో. ఈ పరిస్థితులు అయితే ఇక్కడ చాలా అవసరం. బట్ మేడం, ఇట్స్ కేస్ ఆఫ్ అన్ ఎంబజల్మెంట్. పోనీ, మీ హామీగా గోవిందయ్య గారు, ఇవి తీసుకొని మీరు శ్రద్ధ కొడుకు ఆయనకి. నేను మా ప్రొపరేటర్స్తో కేసు విధిగా గురించి మాట్లాడతాను. అదండి.
ఇన్నాళ్ళు నువ్వు నా కళ్ళ ముందే ఉన్న అసలు సంగతి అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. ఇక చూస్తూ ఊరుకోలేను. సిగ్గా నన్ను ఊరించాలనా? ఏ, నేనంటే ఇష్టం లేదా? అంత మాట అనకు బావా. నా మనస్సు, బ్రతుకు అన్ని ఏనాడో నీకు అర్పించేశాను. కానీ కన్యాత్వం ఎంతో విలువైనది. నీ చేతులతో నా మెళ్ళో పవిత్ర మంగళసూత్రం మూడుమూళ్ళు పడే వరకు మన ప్రేమ పవిత్రంగా ఉండాలని నా ఆశ. అంతేగాని నన్ను అపార్థం చేసుకోకు బావా. నేను ఎప్పుడు నీ దాన్ని. పిచ్చిది కదా, ఏదో ఛాన్స్ దొరికిందనుకుంటే పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పి తప్పించిపోయిందే. జ్వరం తగ్గిపోయిందండి, ఇవాళ పచ్చం పెట్టచ్చు. ఈ రోజు మళ్ళీ ఒకసారి వచ్చి చూసి వెళ్తాను. అలాగేనమ్మా. నీకు ఇంకా రెండు రోజులు లీవ్ ఉంది కదా, ఇంట్లో కూర్చుంటే మరీ బాధగా ఉంది. అందుకే ఇవాళ జాయిన్ అయిపోతున్నాను. చిట్టిని కూడా స్కూల్కి పంపిస్తున్నాను. మరి జానకమ్మ గారు ఒకరు? అమ్మకి ఇప్పుడు వాడి ఆరోగ్యం గురించే బెంగ. వాడికి సేవలు చేస్తూ అక్కడే అలాగే కూర్చుంటుంది. తల్లి ప్రేమకు నిర్వచనాలు లేవు. చెప్పి ఎప్పటికరా? నేను డాక్టర్ని గురించి చూసుకోవడం. ఆ రోజు నన్ను హాస్పిటల్ నుంచి చూసినప్పుడే చెప్పాలి అనుకున్నాను. అప్పుడున్న పరిస్థితుల్లో మీరు నా మాత్రం తీసుకోలేదు. పైగా అది కొన్ని డేస్ కలిసి పోలీసులు చెప్పినప్పుడు ఇప్పుడు మీ నాన్నగారు చనిపోతాను. అప్పటికే తలదిల్లిపోతున్న మీ అమ్మగారి పరిస్థితి అక్కడ సేపు రంగారావుగా మార్చబడుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మార్చుకోండి. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోలేను. కొడుకుండి లేని దుక్కులేని సంసారం అయిపోయింది. చెల్లెడు కొట్టిన పిల్ల పాప ఈ భారం జానకమ్మ ఎన్నాళ్ళు భరించాలో నాకు చేసినట్టు. ఇలా తమ్ముడిని అమ్మాయి చేసుకుంటాం జీవితాంతా అమ్మ దగ్గర కట్టేస్తా. ఇది తీసుకొని ఇది చేస్తే కొడుకు నలుగురు కోసం పథకాలను కోవడం, పుస్తకాల్లో రాయడానికి, ఉపన్యాసాల్లో చెప్పడానికి మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతకానని కల్పిస్తున్న అతనికి కాదు.
చూడు ఎంత పని చేసిందో తన ఆప్తలు మీకు చేసిందండి అల్లుడు అంతా ఏదో ఒకటి చేసి అబ్బాయిని బతికి నేనా నేనేం చేయను అల్లుడు దాని మీద నీకు ప్రేమ లేకపో అది సాగుతుల్లో ఉంది అంత నిర్దాక్షింపుగా మాట్లాడగలడు పెద్ద మాత్రమే ఏదో ఒకటి చేసిన కూతుర్ని బతికించాలి మావయ్య నాకు మనసు ఏం బాగలేదు నేను చేయలేను వేరే డాక్టర్ కేసుకున్న ఫోన్ చేసి ఊరలుడు నాతో చిరాకులో 10 రకాలుగా అంటావు అనుకుంటావు అవన్నీ పట్టించుకో పక్కన ఎంత చెప్పినా అమ్మాయి వినవు నెలవేరేందు చూడు అబ్బా చేపల పులుసు బ్రహ్మాండ అసలు ఒక్కొక్కడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది మీ నాన్న బిజినెస్ వస్తుంది మెడిసిన్లో వస్తుంది అత్తయ్య అదే వీళ్ళమ్మ పత్తి ఏలాకాలంలో కానీ చేపల పులుసు చేయడం జబా స్పెషలిస్ట్ ఇక నేనంటావా ఆ పులుసులో పట్టుబట్టడంలో ఇంటర్నేషనల్ అసలు ఒలింపిక్స్ లో ఈ పోటీ పెడితే మందే గుణ హలో ఇది నిజపల్లి కాదులే ఊరికే ఆయాస్ పడతాం అమ్మాయ నాతో వెళ్ళకూడదు అప్పుడు నీకు వేరే పని లేదా నాటకానికి ఆపండి రాజా ఎంత పడిపోయినా ప్రసూనకు ప్రాణాల మీద కొట్టే చుట్టూ ఊరిపోతుంది మళ్ళీ ఇంకొంచెం దిగుపేరు పడిపోవాలి బట్టలు రాకండి ఈ విషయం పోలీసులు రుజువు చేయడానికి ఎందుకు సాధ్యపడ్డారు రాజా ఎవరు ఎక్కడన్నా ఏం నమ్మడం ఎలా చచ్చిపోయాడు రాజా పోషిస్తున్నాడు అని చెప్పి వాడిని హత్య చేసుకుంటాం నేను హత్య చేయలేదు ఈ మాట ఎవరు నమ్ముతా నేను చూసేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక నుంచి నాకు పప్పాను అందరికీ మామూలుగా రాజా నాకు మాత్రం ఈ ఆస్తికి కాపలా కాసే కుక్కది నేను అడిగినప్పుడల్లా ఇంట్లో ఇంట్లో నోరు చూసుకుని పడని రాజే ఎక్కడ పెట్టాలని చూశాను నువ్వు ఎక్కడం కాదు రేపు రాష్ట్రానికల్లా నాకు ఇదేమి కావాలి ఓకే సార్ పాటి అడిగితే అన్న నేను చూపితే ప్రాణాలు నాకు పెట్టిన నువ్వు నా చేతుల్లో ఉన్నంత వరకు వాటి ఏమి ప్రమాదం కోట్లింగానికి ఒక్కతే కూతు నేనట్నుంచి కూడా నరుక్కు రావచ్చు పుల్లారావుకి ఒక్కతే కూతు నేను ఇటు నుంచి కూడా నరుక్కు రావచ్చు ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు తిలిపి తిలిపి తిలుపు
దూరమంటుంది. వయసంత వసంతమై వలపు నజుమ్మంటుంది. నాకు నువ్వు ఒకదానివే దారి చూపిస్తావని తెలుసు. మీ నాన్న మా నాన్న ఏకమైవుతున్నా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఇక్కడున్నావా డాక్టర్ అల్లుడు? నీకోసం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందా? పోలీస్ స్టేషన్ నుంచా? అక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారుగా, వెళ్ళు త్వరగా వెళ్ళు. పాపం నీకోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ వాడితోనూ మాట్లాడడం గాని ప్రేమ గీమ అంటూ వెర్రివేషాలు వేయడం గాని చూస్తే నేను ఊరుకోను. నువ్వేగా ఎలాగైనా బావని ప్రేమించమని పెళ్లి ఒప్పించమని రోజు తెలియజెప్పేవాడివి. అదంతే, అప్పుడు అలా చెప్పాను, ఇప్పుడు ఇలా చెప్తున్నాను. తొలి చూపులోనే బావకి నేను మనసిచ్చాను. నేను మాత్రం బావను వదులుకోలేను. నువ్వు వదులుకోలేకపోతే నేను వదలగొడతాను. నువ్వెవరిని ప్రేమించాలో, నిన్నెవరికిచ్చి పెళ్లి చేయాలో అదంతా నా ఇష్టం. తెలిసిందా? వెర్రి వెర్రి వేషాలు వేస్తే ఈసారి నిజంగా వ్యాన్ వస్తుంది. ఇప్పుడు ఏమైందని? ఏమీ కాలేదు గనకనే ఊరుకున్నాను. ఏమిటి అమ్మాయితో సరసాలాడుతున్నా? అది తప్పేనా? ప్రసూన్ నన్ను ప్రేమించింది, నేను ప్రసూన్ని.
అది ప్రేమించింది వాళ్ళ భావన. నీలాంటి డబుల్ బాజీని కాదు. ఈసారి దాని జోలికి వెళ్ళావంటే నీకు జైలే గతి. రేపు పొద్దునే 30,000 కావాలి. మొన్నేగా? మళ్ళీ కావాలి. నీ బాబుగాడి సొమ్మైనట్టు ఏడుస్తావే. మీ బావ ఊరుకుంటాడా? నీ గర్ల్ ఫ్రెండ్కి కడుపు వచ్చిందని చెప్పు. వివరాలు అడిగితే తిడితే నువ్వు తిట్టు. ఈ ఆస్తిలో వాడికి ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే ఉందని చెప్పు. అదేంటి? లక్ష్మీపతి తన కొడుకు అన్నింట్లోనూ సమాన పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అందుకని ఇచ్చిన మళ్ళీ లాక్కుంటే? లాక్కోడు, లాక్కోలేడు. ఏమిటంత గ్యారంటీ? మళ్ళీ తన కొడుకు దేశాలు పట్టిపోవడం లక్ష్మీపతి సహించలేదు. ఎదురు తిరిగితే నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తాడు, బతిమాల్తాడు. అప్పుడు నువ్వు కూడా జరిగిన దానికి బాధపడు. వాడి మీద ఎంతో గౌరవం ప్రేమ నటించి కోట్లింగం కూతురుతో పెళ్లి కొప్పుకో. ఒప్పుకుంటే పెళ్లి అయిపోతుంది. పెళ్లి చేసేసుకో. పెళ్లికి ముందు కోట్లింగం తన ఆస్తంతా కూతురు పేరు రాస్తాడు. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. నువ్వు మధ్యలో ఏమాత్రం వెర్రివేషాలు వేసినా ఆస్తి సంగ తర్వాత నీకు మాత్రం మురుశిక్ష తప్పు. నా మీద కోపం ఎందుకు వచ్చిందో చెప్పే కానీ నేను వెళ్ళవను. నన్ను ఇలా నిలదీసి సంజాయిషుల వివరాలు అడగడానికి అసలు నువ్వెవరు? కమల, నన్ను కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి, కానీ నన్ను ఇంతగా అసహించుకొని మన స్నేహాన్ని మర్చిపోయి నువ్వెవరు అడగడానికి అసలు నేను చేసిన పొరపాటు ఏమిటో చెప్పు. స్నేహం అభిమానం అంత ఉత్తి నటన నాటకం, అలాంటి వాళ్ళకి చెప్పవలసిన అవసరం నాకు లేదు. కమల, ఊరికే నటన మోసం అంటూ నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తావు? నా నోట్తో చెప్తే గానీ నీకు అర్థం కాదా? అంత అమాయకురాలువా నువ్వు. మా ఇల్లు నరకం చేసి మా నాన్న నా కాకుండా దూరం చేసిన ఆ హంతకుడితో, ఆ తాగుబోతో, సరదాలు, షికారులు, ప్రేమ కలాపాలు, ఇదంతా ద్రోహం కదా, మోసం కదా? మాట్లాడమే. ఇంకేం మాట్లాడతావు? నేను కళ్ళారా చూసుండకపోతే నాతో ఇంకా స్నేహితురాలుగా నటిస్తూ ఈ నాటకం ఎన్నాళ్ళైనా నడిపేదానివి. నిజం బయటపడేసరికి నోరు మూతపడింది. కమల, నిజమేమిటో నీకు తెలియదు, తెలిస్తే అలా మాట్లాడవు. ఏమిటా నిజం? ఈ నిజం తెలిస్తే కమల నన్ను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. కనీసం కమల పెళ్లి అయ్యేవాళ్ళైనా దయచేసి ఎవరితో చెప్పదు. నేను చెప్పలేను. చెప్పటానికి, కప్పిపుచ్చటానికి ఇంకేమైనా ఉంటేగా? అదుపులో పెట్టే అమ్మా నాన్న లేరు, వయసులో ఉన్నావు. స్టాప్ ఇట్, స్టాప్ దట్ నాన్సెన్స్. కమల ప్లీజ్ నా మాట విను. అసలు నువ్వు వాడు ఎలా పోతే నాకే? అమ్మకి వాడు శ్రీరామచంద్రుడు, తమ్ముడికి వాడు గురు, ఇక ప్రాణ స్నేహితురాలకి ప్రాణం కంటే ఎక్కువ ప్రియుడు. మీరంతా మిస్టర్ అవుతున్న టూరేగండి. ప్రాణాలు ఇప్పుడు నా గుప్పిట్లో ఉన్నాయి. నువ్వు నా చెప్పు చేతుల్లో ఉన్నంత వరకు వాటికి ఏమీ ప్రమాదం లేదు. కమల వాళ్ళ డాక్టర్ ఫ్రెండ్తో వెళ్ళి తనకి ఇష్టం వచ్చిన పేర్లు కొడుకు. అది ఏం చెప్పినా కష్ట గుర్తుమంటుంది రా. పోనీ, నువ్వే తెచ్చివ్వకూడదు. తను వద్దంటే ఎలాగో తప్పదు, అడిగి చూడు. మీ నాన్నగారి పట్టుదలే దానికి పెట్టింది. నువ్వు ఎంత బాధపడుతున్నా దాని ముందు తన మాత్రం. నన్ను ఎంత చేయకుండా తను సుఖంగా ఉంటే చాలు. పెళ్ళయ్యాక దానికి అర్థం అవుతుందిలే. అన్నయ్య అన్నయ్య అంటూ తనే వస్తుంది. నాకు ఆశ ఉంది. సుభమాని పెళ్లి చేసుకోబోతే ఏమిటో తల్లింది. ఇదిగో చూడమ్మా, మీ అన్నయ్య నీకు డబ్బులికి వెళ్ళారు. రేపు నుంచి వసంతా వెళ్ళి నీకు కావలసిన తీరు అవి కొనుక్కోమన్నారు. నీ కోసం ఆడ ఎంతో అవస్థ పడి నా కోసం ఎవరు వ్యవస్థ పడకలేదు. నా పేర్లు వద్దు ఎవరు ఎలా వాళ్ళు నా పేరు దొరికిపోవాలని మీ ప్రయత్నం. అలాగే కానీ నేనేమైపోతే మీకు మీరంతా సుఖంగా ఉండండి, మీ ఇష్టం చేసుకోండి. అవునండి, మేమంతా మీకు చెప్తుంది. అందుకే మీకు పెళ్లి చేస్తున్నాను. నేను పోయితే మీకు నాకు ఏ బాధ ఉంటుంది సార్?
అదేమిటి ఇంకా అలానే ఉన్నావు? త్వరగా బయలుదేరు. ఎక్కడికి నాన్న? అదేమిటి అల్లుడు, కృష్ణ గారు ఇంట్లో పెళ్లి, మనం వెళ్ళాలని పొద్దునే చెప్పాగా. నాకు తలనొప్పిగా ఉంది, మీరు వెళ్ళండి నాన్న. అక్కడికి మనకు కావలసిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. కోటిలింగం, ఆయన కూతురు, నువ్వు వస్తే బాగుంటుందండి. నాకు రావాలనే ఉంది కానీ తలనొప్పి. రెండు ఆత్మలు ఎత్తుకుంటే సరి అడబావా, నేను అల్లుడు కలిసి వస్తాం. ఎందుకు నువ్వు రాతనే వచ్చి ఒంట్లో బాగోలేనప్పుడు రెస్ట్ తీసుకోవడమే మంచిది. మరి అల్లుడు రాకుండా రావు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. అవును, ఫలించిన ప్రేమకు నువ్వు చెప్పిన పరిష్కారం లేదు బావా. కోమల్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? లేదు, మన ఇద్దరిని వేరు చేయడానికి ఇదంతా మీ నాన్న అడుగుతున్న నాటకం. నువ్వు నేను జీవితం నాకు అక్కర్లేదు ప్రతి ఇష్టం. ఒకేసారి ప్రాణత్యాగం చేద్దాం. ప్రాణత్యాగం వద్దు ప్రిసు, నా కోసం నీ నిండి జీవితాన్ని బలి చేసుకోవద్దు. స్వామి నా బ్రతుకైనా నీతో. అవును బావా, నీ కోసం నేనేం చేయడానికి నచ్చుతుంది. మా నాన్నే కాదు, ఎవరైతే వచ్చినా సరే నేను మీదాన్ని. ఇప్పుడే ఈ క్షణమే నేను నా భార్యను చేసుకుంటాను. ఆ తర్వాత మనల్ని ఎవ్వరూ వెతలేరు. జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది, ఇక నుంచి నీ పని అదే. మీ అమ్మాయి మెళ్ళో మూడు ముళ్ళు వేసి ఈ కుంతుక్కి నేను గురితాడు వేయిస్తాను. నాన్న, ఇక నా భర్త పతివ్రత లక్ష్మి. భర్తను ఉరి తీస్తానంటే ఏ భార్య సహిస్తుంది మాయా? నువ్వు తన బాధను తంపిన హంసకుడివి, మోసగాడివి అని తెలియక సుఖిని మోసుకుంది. నేను మాత్రం ఎంపకు ఎవరు నా బావని కాదా? నేనెవడినైనా ప్రస్తుతం నీకు తాళి కట్టిన మొగుని. పుల్లయ్యా, ఊరికే పసుపు తాడు కడితే నువ్వు తెలిసి పారేస్తావని చెప్తే నువ్వు వచ్చే లోపల చేయాల్సిన పని అంతా చేసేసా. ఇప్పుడు నీ కూతురు బ్రతుకు నాకు పెట్లో ఉంది. నన్ను పోలీసులకు పట్టిస్తే నాతో పాటు నువ్వు నీ కూతురు కూడా నాశనమైపోతావు. తన అసలు కొడుకు చచ్చిపోయాడని నేను నకిలీ రాజానని తెలిస్తే ఈ నాటకంలో నువ్వు నేను తోడు దొంగలమని బయటపడితే లక్ష్మీపతి ఆస్తిలో నీకు పైసా కూడా దక్కదు. నేను చావడానికి ముందు నిన్ను నీ కూతుర్ని కోర్చుకెట్టి మీ బ్రతుకుడు పటాన్ని పెట్టి మళ్ళీ తలెత్తుకోకుండా చేస్తాను. మీ పిచ్చి కూతురికి జన్మలో పెళ్లి కాక నిజంగానే పిచ్చి.
నిన్ను నేనే పోలీసులకు పట్టిస్తాననుకున్నావా? నీ చుట్టూ నా బావ ముందే బయటపడేలా నాటకం నడుపుతా. నాకు అప్పుడే తెలుసున్నట్టు నటిస్తా. నిన్ను గురించి ఎక్కించాక పాత్రుడైన యాప్ని ప్రదర్శించుకుని లక్షల ఖర్చు పెట్టి నా ప్రశ్నలకు నవ్వుని Thank you.
చెప్పండి. నువ్వు శాంతం గారు ఇతను కాదు, అతనే మీరు అందారా? నీకు ఇంకా నీకు నాకు అంతా నీకు పేరుకి నేనే రంగా పుట్టినందుకు మాట నీ కొడుకు నీకు నిజమైన కొడుకు. ఈ కుటుంబాన్ని ఆదరించిన వాడే అన్నీ అంటే చిన్నాళ్ళు చిన్నాళ్ళు నిన్ను అంటుంది అది మోసం కదరా కదా, మోసం చేసింది ద్రోహం చేసింది. ఆఫీస్లో డబ్బు దొంగతనం ఉంది, అదంతా ప్యాకెట్లో పోగొట్టుకుంటే పారిపోతున్నా నాకు. నేను రాజారావు గారు కానీ రాజారావు చెప్పుకోలేదు. అతను నూరు హాస్పిటల్లో చేరిస్తే మన అందరం అతనే రంగారావు అనుకున్నాం. ఆ నిజం ముందే ఎందుకు చెప్పలేదు? ఇన్నాళ్ళు రంగారావు అనిపిస్తే మా కోసం ఎందుకు కనపడడం ఏంటి? అతను రంగారావు కాదు, రంగారావులా కేవలం తన స్వార్థం తీసుకోవడం తెలియదు కదా. దారి నేను చేసిన ఘోరాలకి కాపాలి. మా అందరినీ వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి నాశనం చేయాలనుకున్నా మీరంతా సుఖంగా ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని అనుకుంటారు. పర్వాలేదు, ఇక్కడ నువ్వు నా వాళ్ళందరినీ అర్థం చేస్తాను. అక్కడ నేను మీ సర్వనాశనం చేసి మా నాన్నగారి కొరకు నేను అలా దాచి అలాగే మీ నాన్నగారు నా వాళ్ళకి నేను చేసిన నేరాలు హక్కులు కొంత ఘోరమే. అందుకే పోలీసులు జరుగుతుంది చేసిన నేరాలు. హలో పుల్లారావు సార్, దొరికాడా? నేనెందుకు సరే వస్తా. మామయ్య దొరికిపోయి కూడా ఇంకా దొంగ ఆడుకుని వస్తున్నావా? ఆడు ఇంకన్నా ఉరికం పని చెప్పే కాదు మామయ్య. నేను నిజంగా రాజారావు. ఆయన డాక్టర్ రాజారావు. రంగారావు అనుకున్నట్టుగా రాజారావు గారు చచ్చిపోలేదు. లక్ష్మీపతి గారి అత్యవార్త పేపర్లో చదివి వెంటనే ఇంటికి బయలుదేరారు. రంగారావు దురదృష్టం, సరిగ్గా రాజారావు గారు ఎక్కుతున్న రైల్లోంచి రంగారావు దిగి వెళ్తున్నాడు. రాజారావు గారికి అతను చూడగానే అర్థమైపోయింది, వెంటనే అతన్ని పట్టుకుని మాకు అప్పగించాడు. ఇప్పుడు నన్ను నమ్మండి, రాజారావు గారిని కొట్టాను కానీ లక్ష్మీపతి హత్య మాత్రం నేను చేయలేదు. రాజారావు మీ మా ఒకటి గుంటడాక ఆస్తి కోసం మీ ఆనగాన్ని తప్పించాను, రేపు బ్రహ్మను కూడా తప్పేస్తాను. అమ్మో అమ్మో అల్లుడు అవన్నీ అబద్ధాలు. నమ్మ తీసుకెళ్ళు. ఒక హత్యకైనా పది హత్యకైనా ఉండాలని సత్యవాదాన్ని తప్పి తీస్తా. సరే సరే వచ్చానండి. డాక్టర్ రాజారావు మీరు అంతకంటే పట్టించారు. మీ దారి వేరు నా దారి వేరు అనుకుని మీకు దూరంగా వెళ్ళిపోయాను. కానీ నా మీద కోపంతో మీరు నాకు శాశ్వతంగా దూరం అవుతారనుకోలేదు. అల్లుడు జరిగిపోయిన దానికి బాధపడి లాభం లేదు. నువ్వు తిరిగి వచ్చావు, నీ నాన్న ఆత్మకు అదే శాంతి. కానీ నాకు మనశ్శాంతి లేదు. నా సగం జీవితం మీ నాన్న సేవలో గడిచిపోయి మిగిలిన సగం నీ సేవ చేస్తూ నీ వ్యవహారాలు చూస్తూ గడిపేస్తాను. నువ్వు ప్రసూన హాయిగా నాకు వేటి మీద కోరికలు లేవు మామయ్య. రేపు ఉదయాన్నే లాయర్ని గుర్తించండి. ఉన్న ఆస్తంత అనాథశరణాలయాలకి హాస్పిటల్స్కి వ్రాసి మన శాంతిని వెతుకుంటూ తీర్థయాత్రకు వెళ్ళిపోతాను. అల్లుడు నీ బాధ నాకు తెలుసు, కానీ నేను అనేది
నిజమే కావచ్చు, కానీ నా నిర్ణయానికి మార్పు లేదు. నిన్ను నీ బావ దగ్గరికి పంపించడానికి వచ్చిన యముడు నా కోసం చాలా కష్టపడి ఇవన్నీ సర్ది పెట్టావు. ఈ డబ్బుతో ఏ సింగపూర్ పోతే నన్ను ఎవ్వరూ పట్టుకోలేదు. చంపబోయే ముందు ఆఖరి కోరిక అడగాలట. నీ ఆఖరి కోరిక ఏమిటో నన్ను చదివితే నీకు ఏమవుతుంది? నీకు ఐడియా చెప్తా. నీ ఆఖరి కోరిక ఐడియా చెప్పలే, చెప్పు. తొందరపడు, నన్ను చంపితే ఈ సార్లు నువ్వు నిజంగా హంతకుడు అవుతుంది. లక్ష్మీపతి హత్య చేసిన వచ్చి నువ్వు బయటపడే మాటలు ఏం చెప్తావు? ఆ హత్య నువ్వే చేస్తావన్న నిజాన్ని పోలీసుల దగ్గర ఒప్పు. చాలు, హత్య చేసింది వేరేనయ్యా, దీనికి పోలీసులు దాకా నాకు ఈ రాజారావు పట్ల పీడగా తయారు. వాడిని చంపేసి శవం కూడా దొరకకుండా చేశాను. ఆ తర్వాత మళ్ళీ నువ్వు నిజంగా రాజారావుని పారిపోయిన రంగారావు కోసం పోలీసులు వెతుకుతూ ఉంటావు. నువ్వు గొడవ కాస్త సర్దుమణిగాక ఈ ఆస్తంతా తీర్థగం పనిచేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోరావు. కావాలంటే ప్రసన్న కూడా నీతో పంపిస్తా. శభాష్ పుల్లారావు, మంచి ప్లాన్ వేశావు. అరెస్ట్ చేయండి.